గంట గడపాలి ఇక్కడ. ఏం చేద్దామంటారు? అంతాక్షరి ఆడదాం మేడం. ఓకే, పాత పాటలు పాడకూడదు, హిందీ ట్యూన్స్ కి వేరే పాటలు. రెడీనా? ఓకే, ఫస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ సౌందర్య స్టార్ట్ చేస్తుంది. నేనా? నాకు పాటలు పాడడం రాదు మేడం. కమాన్ సౌందర్య, ఇక్కడెవరు సుశీలు జాలి లేరు. యాతో పాడాలి. ఎట్టాగా పుట్టింది పగలే చలి, కొంచెం తప్పుకోండి ప్లీజ్, సైడ్. అన్నయ్యా, కుంభకర్ణ అన్నయ్య, అవి ఎర్రగా బుర్రగా కనిపిస్తుంది, అది అచ్చమైన ఆడపిల్ల అంటావా అన్నయ్య? నిద్ర లేపి తింగారు ప్రశ్న వేస్తావా? ఇలా కొడి తెచ్చాడే.
తెలు ఇంటికి అందం ముగ్గు ముగ్గు తెలు పసలే ఉండదు బొగ్గు తెలు ఇంటికి అందం ముగ్గు ముగ్గు తెలు పసలే ఉండదు బొగ్గు ప్రతి ఆడది పడుని సిక్కు సిక్కు ప్రతి ఆడది పడుని సిక్కు సిక్కు ఈ గాడిద పెట్టదు ఎక్కు పట్టాలి పట్టాలి పాపకు ఉక్కు ఉక్కు పన్నీరి మెచ్చదు పిక్కు పిక్కు తెలు ఇంటికి అందం ముగ్గు ముగ్గు తెలు పసలే ఉండదు బొగ్గు తెలు ఇంటికి అందం ముగ్గు ముగ్గు తెలు పసలే ఉండదు బొగ్గు. రెడీ అయిందమ్మా రండి. కమ్ ఆన్ గర్ల్స్. అక్కయ్య అక్కయ్య ఇప్పుడు బస్సు ఎక్కిన శాల్టీ అచ్చమైన ఆడపిల్లే అంటావు అక్కయ్య. ఇదే మాట డ్రైవర్ అని నేను అడిగితే ప్రేమగా దవడ మీద ఒకటి ఇచ్చాడు అక్కయ్య, అందుకే నిన్ను అడుగుతున్నాను. డ్రైవర్ ఏ దవడ మీద ప్రేమ పోసాడు? ఈ దవడ మీద. టర్నింగ్ దేనికి అక్కయ్య? ఏమయ్యా ఆ పిల్ల ఆడపిల్ల కాకపోతే నేను కాలేజీ పిల్లలను బస్సు ఎందుకు అక్కనిస్తాను? అంత బాధ్యత లేని మనుషులు కనిపిస్తున్నాను నీ కళ్ళకి. రెండో టర్నింగ్ దేనికి అక్కయ్య? నన్ను అక్కయ్య అని పిలిచినందుకు. నా వయసు ఎంత నీ ఉద్దేశం? ఐఎమ్ జస్ట్ 26 ఓన్లీ. డ్రైవర్ పద. అక్కయ్యకి 26 ఏళ్ళ. అంకి తిప్పి చెప్పిందేమో. నో నో, మా శుభవయసు 18 సంవత్సరాలండి. ఫెయిర్ కాంప్లెక్షన్. మీరు ట్రేస్ చేసిన అమ్మాయి కాదు. ప్లీజ్ కొంచెం గట్టిగా వెతికించండి ఎస్పీ గారు. దిస్ ఈస్ మై పర్సనల్ రిక్వెస్ట్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. ఏమైంది? బెజవాడ బందరు గుంటూరు తెనాలి ఈ ఊళ్ళన్ని వెతికించాను సార్, కానీ అమ్మాయి గారు ఆచూకీ తెలియలేదు సార్. ఓ గాడ్. వెళ్ళండి, ఇంకా వెతకండి. అమ్మాయిని తీసుకుని కానీ ఇంటికి రాకండి. వెళ్ళండి. అలాగే సార్. ఏమండి ఇప్పుడు ఎలాగండి? ఈరోజే రాఘవరావు గారు ప్రధానానికి వస్తారన్నారు, మరి ఇప్పుడు ఏం చేయటం? నన్ను అడిగితే నేనేం చెప్పను కచ్చాయిని. నీకా గార్మెంట్స్ వ్యాపారం, ఎప్పుడు మీటింగులు టూర్లు. కన్నబిడ్డ గురించి అన్నాడైనా పట్టించుకున్నావా? అందుకే అది మన పరువు నడిబజార్లో పడేసి నిప్పంటించింది. నన్నేంటారే? సారీ, నిన్నేం అనకూడదు, తప్పు నాది. నా వ్యాపారాలు వ్యవహారాలు మానేసి కూతురు మంచి చెట్లు చూసుకుంటూ ఇంట్లో పడి ఉండకపోవడం తప్పు నాది. సరే ఏం చేస్తాం, మనకేదో ఇబ్బంది వచ్చిందని చెప్పి నిశ్చితార్థం 10 రోజులు వాయిదా వేయించమని రాఘవకి టెలిగ్రామ్ ఇస్తాను. అదే మంచిదండి. ఒక్క విషయం కాచ్చాయని, ఇది వింత ప్రపంచం. వయసులో ఉన్న మగపిల్లవాడు కనిపించకపోతే తప్పిపోయాడంటుంది, అదే ప్రపంచం వయసులో ఉన్న ఆడపిల్ల కనిపించకపోతే ఎవరితోనో లేచిపోయిందంటుంది. జాగ్రత్త. మీ బాబాయ్ గారి హోటల్ ఎక్కడ? కొంచెం ముందుకెళ్ళాలి. అదే అదే మా బాబాయ్ హోటల్. బస్ ఆపమ్మా. మేము ఈ పక్కన గెస్ట్ హౌస్ లో రూమ్స్ బుక్ చేసుకున్నాం, ఉంటాం సౌందర్య. ఒంటరి ఆడపిల్ల గది ఇస్తే గొడవలు వస్తాయమ్మా, కుదరదు. నా వల్ల ఏ గొడవ రాసా, చీకటి పడుతోంది, ఇంకెక్కడికి వెళ్ళలేను ప్లీజ్. సరే 500 అడ్వాన్స్ కట్టాలి. అలాగే. గది చూపిస్తారా అమ్మా? రేయ్ ఆ సామాన్లు తీసురా.
పరిస్థితి? ఏమిటమ్మా ఎత్తుతున్నావు? నా పర్సు కనిపించడం లేదండి. పర్సా? అందులో డబ్బు ఏమైనా ఉందా? ఉందండి, 2000 పై చిలుకు. 2000? రాత్రి తలుపేసి పడుకున్నావా? అదే పొరపాటు అయిందండి, మీరు వెళ్ళగానే మంచం మీద వాలాను, నిద్ర పట్టేసింది. అయ్యో, నీకు 10 సార్లు చెప్పాను కదమ్మా, ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి ఇల్లేదు తల్లి. పొద్దుగాడి నుంచి నా దగ్గర పనిచేసే పని ఏదో కనపడకపోతే అనుమానం వచ్చింది నాకు. ఇది ఆడి పని, ఆడి మక్కెలు ఇరదీయించబోతే నా పేరు ఇష్టమూర్తి కొడుకు లక్ష్మణే కాదు. రే, మొత్తం డబ్బు పర్సులోనే ఉంది, చేతిలో పైసా లేదు, ఎలా ఇప్పుడు? సారీ, మా ఇల్లు అనుకుని పొరబడి లోపలికి వచ్చాను, ఏవి అనుకోకండి. నేలాంటి వీక్ మనుషుని కాను, శీల మాట ప్రాణం. ఆగండి, నేను ఆగను. మొదలయ్యా, కావు పిశాచిన వెంట పడుతుంది. బొంద, నీ గని పిచ్చిగా ఎక్కింది భూతలంగం. ఆవిడ మీ ఆవిడ పంకజమయ్యా, అటు చూడు ఒకసారి. మా ఆవిడ నిజమే, మా ఆవిడే సుమా. పోరు దేవుడు, 10 ఏళ్ళు కాపురం చేసిన దాన్ని నన్ను కూడా మర్చిపోయారంటే మా ఆయనకి ఏదో అయిపోయిందిరా దేవుడు. అయింది పంకజం, మనసు అతలాకుతలం అయిపోయింది. ఇంటికి పద, శుభ్రంగా వేడన్నం పోసుకొని వేణీళ్ళు తింటూ చెప్తా పద. అయ్యో, నడవయ్యా, మనం కూడా ఇడ్లీలు తాగి కాఫీ తింటూ మాట్లాడుకుందాం.